అందరికీ నమస్కారం నేను శిరీష సిరివెన్నెల హోంవల్కి స్వాగతం అందరూ అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు దీపం ముఖ్యంగా పూజ గదిలో దీపం ఎలా పెట్టాలి అన్నదొకటి దాంతోపాటు నేను ఈసారి కొన్ని కొత్త మొక్కలు తెచ్చాను అంటే ఎప్పటికైనా సరే ఈ పువ్వు నాకు పూజ గదిలో పెట్టుకోవాలి అని ఒక కోరికతో కొనుక్కున్నవి ఏంట పుష్పం అంటే అరుదైన పుష్పం అనే చెప్పాలి దాన్ని అలాగే దాంతోపాటు ముగ్గులు రావు మాకు పెయింట్ రాదు వేయడం ఓన్లీ పెన్ను పట్టుకు రాయడం తెలుసు అని అనుకున్న వాళ్ళకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూద్దరు కానీ ఇవాళ వీడియో అంతా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే చాలా విషయాలు తెలుసుకుంటారు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు దీపం ఎలా పెట్టాలి ఎన్ని ఒత్తులు వెయ్యాలి ఇవి ఎప్పటి నుంచో ధర్మ సందేహాలు మన ఛానల్ కూడా చాలాసార్లు చెప్పాను ఒక కుందు పెట్టాలా రెండు కుందులు పెట్టాలా మూడు కుందులు పెట్టాలా ఒక ఒక దాంట్లో ఎన్ని ఒత్తులు కలిపి వెయ్యాలి అని చెప్పని మనకి మన పెద్దవాళ్ళు చెప్పిందే దీపం చదివే మంత్రం అంటే దీపం వెలిగించే ముందు మంత్రం ఉంటుంది మనకి సాధ్యం త్రివర్తి సంయుక్తం అని చెప్పని మూడు జ్యోతులు వెలుగుతూ ఉండాలంట అంటే ఒక కుందులోనా లేకపోతే మూడు కుందులు అని చెప్పని నాకు ఇంతకుముందు డౌట్ ఉండేది కానీ ఒక కుందిలో మూడు జ్యోతులు మూడు ఎందుకు అంటే త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని చెప్పని మనం మూడు జ్యోతులు తూర్పుముఖంగా వెలగాలిట వాటికి తూర్పుముఖంగా వెలిగిన తర్వాత చక్క పసుపు కుంకుమ బొట్టుతో అలంకరించి కాసిన అక్షంతలు వేసి పువ్వు పెట్టి నమస్కరించుకోవట దీపజ్యోతిని అంటే మనలో ఉన్న అంధకారాన్ని తొలగించి దీపకాంతులు మన మనలోను అలాగే మన ఇంటిలోను వెలుగుతూ ఉండాలి అని చెప్పని మనకి ఎప్పుడో పెద్దవాళ్ళు చెప్పిందే ఇది ఒక కుంది పెడితే తప్పని కాదు మూడు జ్యోతులు వెలుగుతూ ఉండాలి అది మనకి త్రిమూర్తి సంకేతంగా మూడు జ్యోతుల్ని వెలిగించుకోవాలి ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్పారు చిన్న టిప్ అది ఒక నాకు తెలిసిందంటే నేను కూడా తెలుసుకున్నది మీ అందరికీ షేర్ చేశాను నెక్స్ట్ వచ్చి చెప్పాను కదా నేను అమెజాన్లో రెండు మొక్కలు తెప్పించుకున్నాను ఏంటంటే ఇవి సహస్రదళ పద్మం ఒకటి మామూలుగా తామర పువ్వు ఒకటి తామర పువ్వు లాంటిది ఒకటి సహస్రదళ పద్మం అంటే నేను మామూలుగా ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా చూస్తుంటే సహస్రదళ పద్మం అని చెప్పి పెద్ద పెద్ద తామరలు విడుస్తూ ఉంటాయి అబ్బాయి ఎలా ఉంటాయి ఇవి ఎక్కడి నుంచి ఉంటాయి అని చెప్పని చాలా వెబ్సైట్లు ఇన్స్టాగ్రామ్లో కూడా వెతికాను నేను అంటే ఎక్కడెక్కడో వేరే వేరే చాలా పెద్ద వేరే స్టేట్స్ నుంచి ఉన్నప్పుడు మనకి ఎలా వస్తాయి కొరియర్ ఏమో తెలియదు అని చెప్పని ఆ మధ్యన కూడా మీకు నర్సరీకి అది వెళ్ళాను అని చెప్పాను వాటర్ లిల్లీ ఇంతకుముందు మన పాటలో ఉండేది గార్డెన్లో పాటలో ఉండేది ఆ తర్వాత మెల్లమెల్లగా ఎందుకునో అది చచ్చిపోయింది ఎన్ని పువ్వులు పూసేదో ఎన్ని మీకు చాలా ఫాస్ట్ స్టార్టింగ్లో వీడియోస్లో ఎన్నో షేర్ చేశాను ఆ తర్వాత ఇంకా కాదు అని చెప్పని అమెజాన్లో వెతికాను వెతికితే దొరికింది నాకు అంటే ఎలా ఉంటుందో తెలియదు అసలు మొక్క ఎలా పంపిస్తారు అని అనుకుని డౌట్ పడ్డాను ఇదిగో ఇలా వచ్చింది మొక్క ఇది మామూలుగా సహస్రదల పద్మం కాదు ఇది మామూలుగా తామర అంటే కలువో తామర సంథింగ్ అలాంటి పువ్వు ఇది ఇది వచ్చి సహస్రదల పద్మం అంటే వెయ్యి రేకులు ఉంటాయంటారు కదా నిజంగానే ఉంటుందా మొక్క పూస్తుందా అనేది తెలియదు కానీ నాకు వెనకాల పాటలో వెయ్యాలి అని అనిపించి తీసుకొచ్చాను మనకి తామరాకులు చూసారా తామరాకు మీద నీటి బుట్ట ఎలా ఉంటుంది తామరాకు అలా ఉంది ఇది ఇది ఇలా వచ్చే అభిజ్ఞానం అంటే వెట్ వాటర్ పేపర్లో మనకి వెట్టగా ఉండే న్యూస్ పేపర్లో చుట్టి మొక్క ఇలా వచ్చింది దీన్ని మనం తర్వాత కుండీలో వేసుకోవాలి అంటే చాలామందికి ఎలా పెంచాలి అనేది కూడా ఐడియా లేదు సో అందుకని ఈరోజు ఒకసారి చెప్తాం మీకని అనిపించింది నాకు ఇవి రెండు మొక్కలు నేను తెప్పించుకొని దాంతోపాటు అశ్వగంధ దుంపలు కూడా తెప్పించాను అంటే లిల్లీ లాగా ఉంటాయి సంథింగ్ అవి కూడా ఏమైనా వస్తే బాగుంటుందేమో అని చెప్పని ఇవి కూడా తెప్పించాను మూడును గార్డెన్లో వెయ్యాలి అలాంటి పువ్వులు అంటే డిఫరెంట్గా ఉండే పువ్వులు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పని ఈ దుంపలు కూడా చిన్న చిన్న మొలకలు వచ్చేవాటికి ఆల్రెడీ జస్ట్ నువ్ నెలలో గుచ్చేస్తే సరిపోతుంది మనకు మామూలుగా ఈ తామరలు కానీ కలువలు కానీ వాటర్ లిల్లీ కానీ ఇవి పొయ్యాలి అంటే నల్లమట్టి కావాలి మనకి నల్లమట్టి మామూలుగా మనకి నల్ల కుండీలు ఉంటాయి కదా నల్ల కుండీల్లో హోల్స్ ఉండకూడదు కింద నల్ల కుండీల్లో కానీ ఇలా టబ్బులు కానీ మన ఇంట్లో ఏదైనా పాత టబ్బులు ఉంటాయి కదా వాటిలో అయినా కూడా నల్లమట్టి సగం వరకు నింపి నీళ్లు పోసి జస్ట్ మనకి కింద చిన్న దుంపు ఉంటుంది కదా దుంపని వాటర్లో పెట్టేడమే ఇలా మనకి వాటర్ కొంచెం స్టాగ్నేట్ అవుతుంది మళ్ళీ ఏమి దోమలు అవి అన్నప్పుడు ఒక రెండు చేప పిల్లలు వేసా ఉంటే చాలు ఇంకా అసలు వాటర్ మీద ఏదైనా దోమలు ఈగలు వచ్చి ఏమైనా ఉండడం అవి కూడా ఉండదు చేపలు వేసేస్తే ఇంకా పర్వాలేదు నేను ఒక పెద్ద టబ్బు ఉంటే దాంట్లోనేమో తామర కలువ తామర ఇది ఇది పెట్టాను ఈ దుంపలేమో చిన్న టబ్బు ఉంటే దాంట్లో పెట్టాను జస్ట్ అన్నీ గుచ్చేసాను అంతేను ఇప్పుడు మొలకలు వస్తున్నాయి చక్కగాను పూసినప్పుడు చూడాలి మామూలుగా గార్డెన్లో ఆ మూల మీకు తెలిసింది కదా భూమి లోపలికి నేను కుండి పెట్టాను యాక్చువల్గా ఎన్ని ప్రయత్నాలు పైకి ముందు ఎంతకుముందు పెట్టాను అప్పుడు బాగా పూసేది మళ్ళీ దాన్ని పగల కొట్టించాను మళ్ళీ ఇంకో పాతదే తీసుకొచ్చి దాన్ని భూమిలోకి కిందకు పెట్టాను పైకి ఉండకూడదని చెప్పని సో దాంట్లో ఏంటంటే సహస్రత పద్మ మొక్క వేశాను అదే ఆ దుంప వేశాను వస్తుంది ఏమో అని కానీ బతికింది బతికి ఒక ఆకు అయితే వచ్చింది ఇది కొంచెం ఒక రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు తీసిన వీడియో ఈ వాటికైతే కొంచెం బాగానే వచ్చింది అనిపించింది యాక్చువల్గా చేపలు కూడా వెయ్యాలి ఇంకా దాని నిండా నీళ్లు పట్టి చేపలు అది వెయ్యాలి సో బతికి పువ్వులు పూస్తే నాకు ఇంకా చాలు ఈ జన్మకు ధన్యం అనిపిస్తుంది వాటిని జాగ్రత్తగా పెంచుకుంటే చాలు ఒక్క పుష్పమైన సహజ పద్మం పెట్టాలి అని ఉంది మరి అది పువ్వు వచ్చేవరకు అది అవునో కాదు అన్నది తెలియదు మీరు ఎవరన్నా కనుక తెప్పించుకుని ఉంటే కనుక ఒకసారి నాకు చెప్పండి మీకు లింక్ కావాలంటే నేను అమెజాన్లో తెప్పించుకునే లింక్ ఇస్తాను మీకు సో గార్డెన్లో పనిలోకి వచ్చాను కదా అని చెప్పని ఇంతకుముందు కూడా మళ్ళీ వంకాయలు బాగానే అయ్యాయి కదా వాటిని కూడా అన్నీ కోసాను ఇంతకుముందు మీకు ఒక టిప్ షేర్ అంటే ఇంతకుముందు ఒకసారి షేర్ చేశాను ఇది మూడోసారి ఇంచుమించు ఒక పది పదిహేను రోజులకి ఒక్క వంకాయ మొక్కే వేశాను నేను ఒక్కటే చెట్టు ఇది చూశారు కదా మీరు ఈ ఒక్క చెట్టే అసలు ఎన్ని కాస్తుందో నాకు అసలు అర్థం అట్లేదు దీని బదులు ఒక రెండు మూడు మొక్కలు వేసుకుంటే ఎన్ని వంకాయలు కాస్తాయా అని అనిపించింది నాకు అన్నీ అంటే ఒక పదిహేను ఇరవై అయితే ఖచ్చితంగా వస్తున్నాయి నాకు పది టు పదిహేను అలా ఒక పావు కిలో అరకిలో తక్కువైనా చాలు మాకు సరిపోతుంది అలాగే కాసేపు దొండకాయలు ఉంటే అవి కోసాను చిక్కుడుకాయలు ఉంటే అవి కోసాను ఎంతైనా మన పెరటి పంట అనేసరికి కొంచెం ఆనందంగా అనిపిస్తుంది కదా ఒక పది పదిహేను రోజులకైనా మన ఇంట్లో కూరగాయలు ఏవో మనం అలా కోసుకుని వండుకుంటే అది ఒక తృప్తి అంతే అనిపిస్తుంది సరదాగా అందుకనే ఒక్క వంకాయ బొక్క వేసుకున్న చాలు ఇన్ని వంకాయలు అయితే ఖచ్చితంగా పదిహేను రోజులకైతే వస్తాయి అలాగే కొత్తిమీర కూడా కోసి చిక్కుడుకాయలు ఇది చెట్టు చిక్కుడు యాక్చువల్గా ఎవరైనా వేసుకోవాలనుకుంటే పాదు చిక్కుడు వేయొద్దు చెట్టు చిక్కుడు వేసుకుంటే కుండీలో కూడా మనకి చక్కగా కాస్తుంది అది ఇది కూడా ఇంచుమించు ఒకటి రెండు మొక్కలు అంతే ఎన్నిసార్లు కాసిందో అది చెప్పలేను నేను అంటే కొంచెం మందులు అవి మనం వేసుకుంటూ ఉండాలి కంపోస్ట్ కానీ చిన్న చిన్న మా గాడిలో తినో గుడికలు వేస్తూ ఉంటాడు అవి అలాంటివి వేస్తూ ఉంటే కనుక మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి నేనైతే మొక్కలు మొదలు పెట్టానంటే ప్రతి అణువణువు వెతికేస్తూ ఉంటాను ఇంక ఇంకెక్కడైనా ఉందేమో ఇంకెక్కడైనా ఉందేమో అని చెప్పని ఫైనల్గా మా పెరటి కూరగాయలు అయితే ఇవి ఇంతకుముందు అసలు ఎందుకు వేసుకోలేదా అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు పొన్ ఇప్పుడైనా నాకు ఏవో కాసేపు కూరగాయలు వస్తున్నాయని చెప్పని హ్యాపీగా అనిపిస్తుంది కొంచెం కొత్తిమీర కూడా ఉంటే టబ్లో పెంచింది ఉంటే అది కూడా కోసి రెడీ చేసుకున్నాను వంటకి తర్వాత అంటే చాలామందికి ముగ్గులు మాకు ఇంకా పెట్టడం రాదక్క లేకపోతే శారీస్ మీద పెయింటింగ్ అది వేస్తాం కదా అది రాదు లేకపోతే ఏదైనా మనం ఎక్కడైనా పెయింటింగ్ వేయాలి ఏదైనా చేయాలనుకుంటే బ్రష్తో వేయడం అందరికీ రాదు సో ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు యాక్రిలిక్ మార్కర్ ఇది ఈ ఊరికే మా అమ్మాయికి కూడా ఏదైనా ప్రాక్టీస్ అవ్వడానికి అని చెప్పని తెప్పించను ఇది వాటర్ బేస్డ్ ఇంక్ ఇవి బ్రైట్ కలర్స్ తోటి ఉన్నాయి స్ట్రాంగ్ కవరేజ్ ఉంది క్విక్ అంటే తొందరగా డ్రై అయిపోవడానికి సన్ రెసిస్టెంట్కి కూడా చాలా ఇవి మనం ఎక్కడైనా వేసుకోవచ్చు అంటే కొంతమందికి ఏదైనా పాత గ్లాసులు ఉంటే ఎక్కడైనా కుండలు ఉంటే బుక్కుల మీద లేకపోతే క్లాత్ మీద ఎక్కడైనా వుడ్ మీద వేయాలనిపిస్తూ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంది కానీ బ్రష్ పట్టుకుని వేసేంత కష్టంగా అనిపిస్తుంది వాళ్ళ కోసం మనం గ్లాస్ మీద వేసుకోవచ్చు సిరామిక్ జార్స్ మీద వేసుకోవచ్చు బుక్ మీద వేసుకోవచ్చు క్లాత్ మీద వేసుకోవచ్చు మామూలుగా వుడ్ మీద వేసుకోవచ్చు రఫ్గా ఉండే మనకి మెటల్ సర్ఫేస్ ఉంటాయి కదా వాటి మీద కూడా వేసుకోవచ్చు అట నేను ఊరికే బుక్ మీద మీకు వేసి చూపిస్తున్నాను ఇవి పెయింట్ అంటే మనకి యాక్రిలిక్ పెయింట్స్ ఎలా ఉంటాయి ఆ పెయింటే పెన్న కింద వచ్చిందనమాట ఇది నాకైతే అంటే ఎవరికైనా శారీస్ మీద పెయింట్ వేసుకోవాలి లేకపోతే ఎక్కడైనా పెయింట్ వేయాలి అని సరదా ఉన్న వాళ్ళకైతే బాగుంటుందని చెప్పని ఊరికే షేర్ చేశాను అంతేను ఇది మా అమ్మ ఏదో కావాలి నేను ఎక్కడో వేస్తానని చెప్పి తెప్పిస్తే నా దగ్గర ఈ బ్లాక్ బుక్ ఉంటే దాని మీద ముగ్గు పెట్టి చూపిస్తున్నాను మీకు కూడా అంటే సరదాగా ఎక్కడైనా వేసుకుని ఒక వుడ్ మీద వేసుకుని చక్కగా మనం కిచెన్లో కానీ ఎక్కడైనా మనం అలా డెకరేటివ్ పర్పస్ కింద కూడా పెట్టుకుంటాం కదా లేకపోతే చిన్న చిన్న డిజైన్స్ శారీ మీదనే వేసుకోవచ్చు మనకు ఓల్డ్ శారీస్ ఉంటాయి ఇలాంటి పెన్స్ కొనుక్కుంటే కనుక వీటిని పెయింటే కాబట్టి వాష్ చేసినా ఏమీ పోదు చక్కగా మనం వేసుకోవాలనుకుంటే బాగుంటుందని చెప్పి ఊరికే షేర్ చేస్తాను ఎవరికైనా చెప్పని ఇది క్లాత్ మీద వేసుకోవచ్చు ఫోన్ కేస్ మీద తెచ్చుకోవచ్చు లెదర్ హ్యా బ్యాగ్స్ మీద వేసుకోవచ్చు మెటల్ మీద మెటల్ సర్ఫీస్ మీద వేసుకోవచ్చు వుడ్ మీద వేసుకోవచ్చు గ్లాస్ సిరామిక్ ప్లాస్టిక్ మీద దేని మీదైనా వేయొచ్చు ఎక్కడైనా ఇది పోవడం అంటూ ఉండదు హ్యాపీగా మీలో ఉన్న కళా కళాత్మ కళా సృజనను బయటికి తీసుకొచ్చి ట్రై చేయొచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకని చెప్పానంటే నాకేంటంటే ముగ్గులు ఎక్కడ పెట్టినా ఇంట్రెస్ట్ అనేది పోదు సో నేల మీద పెడతాను షీట్ అంటించి పెడతాను గోడ మీద పెడతాను మా పెరట్లో గోడ మీద చూస్తారు ముగ్గులు ఇల్లు అయిపోతుందేమో ఫ్యూచర్లో మా ఇల్లు అనుకుంటాను అందుకని పుస్తకం మీద తీసుకొచ్చారు ముగ్గుల్ని సరదాగా అంటే అలా ఒక్కొక్కసారి మనకి ప్రశాంతంగా ఉన్నప్పుడు అలాగ చక్కగా ఏదైనా అలా ముగ్గు పెట్టుకుని అలా మనకే చూసుకోవాలనిపిస్తూ ఉంటుంది మనం నిజంగా ముగ్గు పోతే పోస్తే ఇంత అందంగా రాదేమో కానీ ఇలాంటి వాటి మీద అయితే బాగున్నట్టు అనిపిస్తుంది అంటే ముగ్గురు కొంచెం ఇంకా పెట్టడం రాని వాళ్ళకని అంటున్నాను అంతే నాకు దీని పోత పోతపోసిన ముగ్గే నేను ఇంకా అందంగా పెడతానేమో అనిపిస్తుంది అనిపిస్తుంది నాకైతేను సో ఇది ఈరోజు వీడియో అంటే దీపారాధన గురించి ఒక చిన్నది ఇది చాకండి కోటేశ్వరరావు గారు చెప్పిందే మనం ఎలా పెట్టాలి దీపం అనేది సో అందుకని మన సబ్స్క్రైబర్స్ ఎవరికైనా ఒక ఐడియా ఉంటుందని చెప్పని పెడుతూ చిన్న టిప్ షేర్ చిన్నది తెలిసింది షేర్ చేశాను దాంతోపాటు మా మొక్కలు మా కూరగాయలు ఎలా ఉన్నాయి ఈ ముగ్గు ఎలా ఉంది అన్నది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ అక్రిలిక్ మార్కును అలాగే నేను తామరపూలు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి వాటి రేట్స్ అవి ఎలా ఉన్నాయన్నది ఒకవేళ ఐడియా ఉంటుంది మీకు కూడా అని చెప్పని ఇది ఈరోజు వీడియో మీకు ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి రేపు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్